నిజామాబాద్ జిల్లా వినాయక నగర్ హనుమాన్ జంక్షన్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ పౌరుషానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి సందర్భంగా ఇందూరర్ గౌడ్ బహుజనులందరికీ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గడ్డలోనే తిరుగుబాటు పౌరుషం ఉందని, ఆనాడు తురుష్కులు మొఘలులు పెత్తందారులు నిరంకుశ పాలనను అంతమొందించే లక్ష్యంతో పుట్టిన ఓరుగల్లు ముద్దుబిడ్డ బహుజన రాజు సర్దార్ పాపన్నగౌడ్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, గీత కార్మికులు, గౌడ సంఘ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మనని మన పిల్లల్ని దుస్తులు పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు జీవించాలి. గతంలో 40 సంవత్సరాల క్రితం సర్దార్ పాపన్నగౌడ్ గారు ముగ్గులు రాజులతో పంట పండినా పండకుండా మనకు టెక్స్లు వేసుకుంటూ ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా భూములు లేక కళ్ళు ఉత్తి మీద కూడా ఆధారపడి ఉన్న కార్మికులకు కూడా టెక్స్లు వేసుకుంటూ, గీత చెట్టు గీసిన దానికి టెక్స్లు కట్టుకుంటూ ఆ విధంగా ఇబ్బంది పెట్టారే. అంటే ఆ రోజుల్లో 400 సంవత్సరాల్లో నా బీజీలకు అన్యాయాలు అవుతా ఉన్నాయని పోరాడిన వ్యక్తి గౌరవంగా చెప్పుకోవాలి. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని అయినంత మట్టుకు మేము కూడా గతంలో పెద్దలు రాజాగూడ ఉండే నాయకుడు వారు మేము కలిసి ఎక్కడైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు స్వయం కృషితో బతకాలి జీవించాలి అన్న ఉద్దేశంతో నిజామాబాద్